మీరు అనుకున్నారా టాప్ 5 లో నేను ఉంటానని అనుకున్నా ఏ ప్లేస్ లో ఏ పొజిషన్ అనుకున్నారు మీరు 3 అనుకున్నాను 100% 3 అనుకున్నాను విన్నర్ కూడా అవ్వొచ్చు అనుకున్నా 100% షూర్ ఏం లేదు థర్డ్ పొజిషన్ కన్ఫర్మ్ వస్తాను మీ ఫ్యాన్స్ అందరూ కూడా చాలా మంది కోరుకున్నారు ఏంటంటే ఆదిరెడ్డి గారికి బస్ బాగా వచ్చింది అంటే మీరు రివ్యూ చెప్తున్నప్పుడు నెగిటివిటీ బాగా ఉండే కానీ బిగ్ బాస్ లో వచ్చిన తర్వాత ఆ నెగిటివిటీ పాజిటివిటీ అయిపోయింది చాలా వరకు మీకు ఫాలోయింగ్ బాగా పెరిగింది దానిపై ఏం చెప్తారు వెరీ హ్యాపీ బ్రో అంటే అర్థం చేసుకున్నారని ఎందుకంటే ఇప్పుడు మీకు చెప్తున్నా కదన్నా మామూలు వెళ్ళినప్పుడు అందరూ కళ్ళు చూసేదానికి రివ్యూస్ ఇచ్చి ఏం పిక్తావే చూద్దామరా అనే వాళ్ళకి ఎక్కువ తప్పులు పడ్డానికి చూస్తూనే ఉంటారు ఇంకా అంత టఫ్ జర్నీలో నేను అక్కడ దాకా వచ్చానంటే వెరీ హ్యాపీ జనాలు కూడా గుర్తించారు అనుకుంటున్నా కష్టపడి ఆడాను జెన్యున్ గాడెన్ నేను అస్సలు మనసుకి ఏదనిపిస్తే చేశానన్న గెలిచి వేరే వాళ్ళని ఇది చేసో గెలవాలని కాదు ఎంత అయితే అంతవరకు ఆడాను సింపుల్ రివ్యూస్ మళ్ళీ చెప్తారా బిగ్ బాస్ తర్వాత బిగ్ బాస్ రివ్యూస్ లేదంటే ఇంకేదైనా బిజినెస్ ఎలా చేసుకుంటారు లైఫ్ అంతా బిగ్ బాస్ అంతే నేను వెళ్ళినా వచ్చినా ఏ జరిగినా అక్కడ నెగిటివ్ అయి ఉండున్నా కూడా మళ్ళీ బిగ్ బాస్ రివ్యూస్ చేసినాను తప్పని ఒప్పుకొని సారీ నాకు అది కుదరలేదు నేను ఏం చేయలేకపోయినా నేను రివ్యూస్ చెప్పడానికి పనికొస్తే ఆడడానికి పనికిరాని ఒప్పుకొని చేసినవాడిని ఇప్పుడు ఏం చెప్తాను నేను రివ్యూస్ చెప్పడమే కాదు 5 సంవత్సరాలు ఆదిరెడ్డి రివ్యూస్ చెప్పాడు చెప్పి మాటలు చెప్పడం కాదురా వెళ్ళి ఆడు అని చాలామంది అనేవాళ్ళు కామెంట్స్ వెళ్ళి టాప్ 4లో వచ్చాను ఆదిరెడ్డి గారు ఏం నేర్చుకున్నారు వెళ్ళి టాప్ 4లో వచ్చానంటే నార్మల్గా వెళ్ళలేదు ఆడిన ప్రతి టాస్క్ ఆడాను ఆల్మోస్ట్ అన్ని టాస్కులు గెలిచాను చేసి చూపించాను కూడా చేతలు నేర్చుకున్నారు బిగ్ బాస్ నుంచి కాన్ఫిడెన్స్ పెరిగింది బ్రో కాన్ఫిడెన్స్ పెరిగింది సిగ్గు అవన్నీ తగ్గిపోయాయి ఒక కాన్ఫిడెన్స్ పెరిగింది లైఫ్ మీద అంటే ఎంతమందినైనా ఫేస్ చేయగలను 100 మంది వచ్చిన వాడు వాళ్ళతో అందరూ అడిగేదానికి సమాధానం చెప్పగలను కాన్ఫిడెంట్ ఒకప్పుడు సిగ్గుపడి దిగిపోయినా అగ్నానని ఇప్పుడు అది లేదు కాన్ఫిడెంట్గా చెప్పగలను గౌరవ రెస్పెక్ట్తో